ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన ముఖ్య మంత్రి వర్యులు గారు చెప్పిన వివరాలు ఏమి మళ్ళీ నేను తిరిగి చెప్పదలుచుకోలేదు. అందరిలాగా నేను కేవలం కొన్ని సూచనలే చేస్తాను. ముఖ్యంగా గతంలో 18-19 సంవత్సరంలో పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 21,914 కోట్లు. అప్పుడు తెలంగాణలో 20,300 కోట్లు మాత్రమే. అదే 23-24లో మన ఆదాయం 18,475 కోట్లకు పడిపోతే తెలంగాణలో అదే పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఆదాయం 29,989 కోట్లకు పెరిగింది. అంటే మనకే వారికి 23-24లో వ్యత్యాసం సుమారు 10,000 కోట్లకు పెరిగింది. దీనికి కారణం అనాలోచితంగా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి రకరకాల ట్యాక్స్లు వేసి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా బాగొట్టుకొని తెలంగాణ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇటు కర్ణాటక బార్డర్ నుంచి కానీ వస్తే అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు తప్ప గతి లేని వాడు తప్ప మత్తున్న వాడు ఎవడో ఇక్కడ పెట్రోలు కానీ డీజిల్ కానీ కొట్టించుకోని పరిస్థితి. సో ఇటువంటి అనామలీస్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సరిచేయవలసినవి ఇంకొన్ని ఉన్నాయి. ఇటువంటివి సరి చేసుకుంటే ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే మిగిలిన రాష్ట్ర ఆదాయం కూడా 18-19లో తెలంగాణ మనం నెక్ టు నెక్ ఉంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత రాష్ట్రం అధ్వాన్నంగా ఎలా అయింది. తెలంగాణకి మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 23-24కి 1500 గ్యాప్ ఉన్నది, 45,000 కోట్ల గ్యాప్కి వెళ్ళింది. సో ఇది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే చాలా సవరణలు చేసుకునే అవకాశం ఉంది. ఇంకొద్ది 2 నిమిషాల్లో ముగిస్తాను అధ్యక్ష, ఎక్కువసేపు తీసుకోను. ఇప్పుడు ఈ అప్పులు ఏదైతే చూపెట్టారో 73 వేల కోట్ల వరకు నేను గతంలో ఈ అప్పుల మీద సిఏజీ ముర్ము గారిని, గిరీష్ ముర్ము గారిని కూడా 2 సార్లు కలిశాను. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ అప్పులన్నీ సవివరంగా హెడ్ బై హెడ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ని హెడ్ బై హెడ్ క్రాస్ వెరిఫై చేసుకుంటే సుమారు 11,00,000 కోట్ల రూపాయలు వచ్చింది. మరి ఇప్పుడు మరి అది 9,73,000 అంటే డెఫినెట్గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తవ్వి కొద్దీ ఇంకా వస్తున్నాయన్నారు. ఇంకా కనీసం 1,25,000 కోట్ల వరకు మీరు తప్పకుండా తప్పవలసిన అవసరం ఉందని నేను పెద్దలకు తెలియజేస్తున్నా. ఎటువంటి అనుమానం లేదు. కాంట్రాక్టర్ల బాకీలు ఇవన్నీ 1.25 వరకు చూపెట్టారు. 1,13,000 కోట్లు సుమారు 1,75,000 కోట్ల వరకు ఖచ్చితంగా ఉంది. ఈ రాకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే ఉన్నారో ఆ అధికారులను ఇంకా కంటిన్యూ చేసి వాళ్ళనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే వాళ్ళు మొహమాటంగా కొంచెం ఇంకొంచెం ఉండడం చూడండి ఇంకొంచెం అలా ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది ఫైనాన్స్లో ఉన్న అధికారులు ఉన్నారు, అదే డిపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళని పక్కకు పంపించేశారు. వాళ్ళని పిలిపించే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారికి 3-4 రోజుల్లో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఇన్నోవేటివ్ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఈ రోడ్ల గురించి చూచాయిగా చెప్పారు. ఇంకా కొన్ని సలహాలు మరి నాకు కూడా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే 15,000 కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వచ్చే ఉపాయం ఉంది. ఆయన సమయం ఇస్తే ఆయనకు అది కూడా చెప్తాను అధ్యక్ష. ఇక అన్ని విషయాల మీద మనం ఒక డీటెయిల్ చర్చ పెట్టుకుందామని ప్రతిదానికి అనుకుంటున్నాం, కానీ సభా సమయం మనం పనిదినాలు పెంచుకోకపోతే అవి మనం మాట్లాడుకుంటాం కష్టమవుతుంది అధ్యక్ష. మాటలకే పరిమితం అవుతుంది కాబట్టి తమరు సభా సమయాన్ని ఈసారి కాకపోయినా వచ్చేసారైనా డిస్కషన్కి ఎక్కువ అవకాశం ఉండేలాగా పెంచమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సార్, చర్చ ముగిసింది, తమరు ఏమైనా సమాధానం చెప్తే బాగుంటుంది. ఇప్పుడే గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడారు అధ్యక్ష. రాష్ట్రంలో ప్రజల ఆదాయం, తలసరి ఆదాయం పెరగలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఆదాయం మాత్రం 100,000,000,000 రెట్లు పెరిగిపోయింది. ఎక్కడికక్కడ ఒక అసమర్థ పాలన,
ఒక దుర్మార్గమైన విధ్వంస పాలన జరిగింది. నేను ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతిని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల రావాల్సిన ఆదాయం రాలేదు. పెట్టుబడిదారుల్లో కూడా, ఇన్వెస్టర్స్లో ఒక అపనమ్మకం వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడితే సేఫ్ కాదు, 30 ఏళ్లుగా మేము పెట్టుబడులు పెట్టాం, ఉన్న పడంగా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో తెలియదు, గొంతు మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్న సందర్భాలున్నాయి. ఈరోజు విశాఖపట్నంలో భూ కబ్జాలు జరిగాయంటే వాళ్ళు విల్లింగ్గా ఇచ్చారు అధ్యక్ష, అక్కడ దాస్ బల్లా కానీ, రామానాయుడు స్టూడియో కానీ ఇవన్నీ కూడా బెదిరించి భయభ్రాంతులు చేసి కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆస్తులు చాలా జరిగాయి. దీని పరివసారం ఏంటి అధ్యక్ష, అభివృద్ధి ఆగిపోయింది. ఉండే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటే అవన్నీ విత్డ్రా చేసుకుని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అమర్ రాజా ఒక కమిట్మెంట్తో జిల్లాకు వచ్చారు. ఇది నా సొంత జిల్లా, ఈ జిల్లాలో పుట్టాను, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని వస్తే పెట్టుబడులు పెడితే కార్పొరేట్ ఆఫీస్ తిరుపతిలో పెట్టారు. కడ వాళ్ళందరూ భయపడి ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు. కానీ ఇలాంటి దుర్మార్గులు వస్తే ఏమవుతారని భయపడి హైదరాబాద్లో పెట్టారు. కానీ ఒరిజినల్గా అమర్ రాజా హెడ్ క్వార్టర్స్ తిరుపతి, వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్స్ కూడా తిరుపతి. అలాంటిది లేని ఆరోపణలు పెట్టి వెనకానబడి ఆ ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలంటే కడాన కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో ఒకే రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటే ఏమవుతాం, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదని. అదే లూలు విశాఖపట్నంలో ఒక మంచి షాపింగ్ మాల్, ఎన్నో ఇబ్బందులు పడి ఆయన తీసుకొస్తే వాళ్ళు తరివేసే పరిస్థితి వస్తే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఒకటిండు కదా దిశ, ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా అని నేను అడుగుతున్నా. పెట్టుబడులు లేకపోతే సంపద ఎట్ట సృష్టిస్తామని అడుగుతున్నా. సంపద సృష్టించకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఇవ్వగలుగుతామో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది దిశ. ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, కరప్షన్ ఏ విధంగా ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఎట్లా సంపాదిస్తారు అనే దానిపైన ఇక్కడ జరిగినటువంటి అవినీతి కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కేస్ స్టడీస్గా తీసుకొని విద్యార్థులు చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత పరాకాష్ఠకి వెళ్ళామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు, అధ్యక్ష మాకు ఐడియాస్ ఉన్నాయి, రఘురామ కృష్ణరాజు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు చాలామంది అన్నారు. ఈసారి ఎమ్మెల్యేస్లో కూడా చదువుకున్న వ్యక్తులు చాలామంది వచ్చారు, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు చాలామంది ఇక్కడ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వివిధ రంగాలలో బాగా నిష్ణాతులు కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చారు, యంగ్స్టర్స్ వచ్చారు. ఈరోజు మీ అందరి ఆలోచనలు కావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం. అవసరమైతే ఏ విధంగా చేయాలని నేను కూడా ఆలోచిస్తాను. మిమ్మల్ందరినీ నిరంతరం మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు తీసుకుని ఏ విధంగా ఆచరణలో పెట్టాలనో పెడదాం. దానికి ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ కింద క్రియేట్ చేసి ఇంటరాక్షన్ కూడా నేను రెగ్యులర్ ఇంటరాక్షన్ పెట్టి మీ ఆలోచనలు, మీరు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ తీసుకొని ముందుకు పోతాం.